పదహారవ పద్యం. నా పేరు శకుంతల. నేను పాడబోయేది సుమతి శతకం నుండి. పదహారవ పద్యం భావాన్ని చదువుతున్నాను. ఒల్లని సతి నొల్లని పతి నొల్లని జని కాని విడువ నొల్లని వాడే గొల్లండుగా కధరలో గొల్లండును గొల్లడవును గుణమున సుమతి. తన్ను ప్రేమించని భార్యను యజమానిని స్నేహితుడిని విడిచిపెట్టడానికి అంగీకరించని వాడే గొల్లవాడు. కానీ జార్చి చేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు కదా. ఓడల బండ్లను వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చును ఓడను బండ్లను వలనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతి. నావలపై బళ్ళు బళ్ళపై నావలు వచ్చినట్లే భాగ్యవంతులు దారిద్ర్యం పొందుతారు. దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తుంది. ఓడలు బళ్ళు కావచ్చు బళ్ళు ఓడలు కావచ్చు. ధనవంతులు దరిద్రులు కావచ్చు దరిద్రులు భాగ్యవంతులు కూడా కావచ్చు. ఇప్పుడు 18వ పద్యం భావం. కడు బలవంతుడైనను పుడమిని బ్రాయర్ పూటాలి పుట్టిన వెంట దడవుండని చెనేనియు బడపుగా సంగడికి దారే పంపుట సుమతి. ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం తన పుట్టింట్లో ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినట్లే గదా. దింపినవాడవుతాడు కదా. అందుకే పుట్టింటికి ఎక్కువగా పంపకూడదు. 19వ పద్యం భావం. కనకకు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ పట్టము గట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతి. శుభముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే పట్టాభిషేకం చేస్తే దాని నిజనైజాన్ని ఎలా మానలేదో. అలుపునికి ఎంత గౌరవం చేసినా మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు. కుక్క కుక్క కుక్కనే మనిషి మనిషి అలుపుడు అలుపుడే. అందుకే అటువంటి వారికి ఎంత అధికారం ఇచ్చినా కూడా వాళ్లకు మంచిగా చేసుకోలేరు. 20వ పద్యం భావం. కప్పకు నొరగాలైనను నప్పమునకు రోగమైన సతితులువైనను ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. కప్పకు కాలు విరిగినా పాముకు రోగం వచ్చినా భార్య దుష్టురాలైనా ముసలితనములో దారిద్ర్యం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి. అందరికీ ధన్యవాదములు.